धनुसु राशि प्लवनाम संवत्सरम धनुसु राशि वारिकी ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మూల 1 2 3 4 పాదాలు, పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయండి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పొచ్చమ్మ. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి స్త్రీ పురుషులు చాలా బాధపడుతున్నారు, కానీ ఈ సంవత్సరం మీకు మహోన్నత కాలం ఉందని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉంది. ఏ రాశిని ఉన్నా గురు బలం వల్ల శనిగారు కాస్త శాంతిస్తారు. ధనయోగం, స్వశక్తితో పైకి వస్తారు. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అవుతారు. గతంలో కొన్ని కొన్ని వ్యవహారాలు మీరు అనుకున్న వ్యవహారాలు అవ్వలేదమ్మా, అవి మధ్యలో ఆగిపోయినాయి. గృహ నిర్మాణం అయితే, మిగతా వ్యవహారాలు అయితే, కానీ ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా అవి సత్ఫలితాలు వస్తాయమ్మా. ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి మీకు. అలాగే స్థిరాస్తి, ఏమన్నా స్థిరాస్తి కాస్త ఒప్పుడు చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉన్నాయి. గతంలో ఎవరికైనా కోర్టు కేసులుంటే ఇప్పుడు మీకు అనుకూలంగా జరుగుతాయమ్మా మీకు. అలాగే గతంలో మీకు శత్రువులు ఉన్నారు, మీకు తెలియని శత్రువులు ఉన్నారు, తెలిసి కొంతమంది తెలియని కొంతమంది శత్రువులు ఉన్నారమ్మా, మీకు వాళ్ళు ఇప్పుడు మిత్రులు అవుతారు. అలాగే గతంలో మీరు చేసినటువంటి అప్పులు అంటే రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మీకు ఆదాయం బాగుండి చక్కగా రుణాలు తీరుస్తారు. ఈ రాశి వారికి, అన్ని రంగాల వారికి అన్ని విధాల చాలా బాగుందమ్మా. మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కష్టాలు బాధలు అన్నీ పోయినాయమ్మా. ఇక ఈ రాశి ఉద్యోగస్తుడికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయమ్మా. ఏ రాశిని ప్రభావం కాస్త తగ్గింది, మీరు కంగారు పడాల్సిన పని లేదు. అయితే గురు రాహు భావం బాగుంది. కుటుంబంలో అంటే ఇదివరకు కుటుంబానికి దూరంగా ఉన్నారు కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తులు దూరంగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కుటుంబాన్ని కలుసుకుంటారు, అంతా కూడా మంచిగా ఉంటారు. అయితే కోరుకున్న చోట్లకు బదిలీలు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. తర్వాత గృహ నిర్మాణాలు చేపడతారు. నూతన వాహన యోగం ఉంది, అంటే పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడానికి కూడా అవకాశాలు కనిపిస్తాయమ్మా మీకు. గృహయోగం అంటే గతంలో ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పునర్మాణం అంటే మరలా ప్రారంభిస్తారు, పూర్తి చేస్తారు. అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగ లాభం ఉందమ్మా. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది, చాలా చక్కగా ఉందమ్మా మీరు. కానీ మీ రంగంలో మాత్రం తప్పకుండా ప్రయత్నం చేయండి. మీకు ఇప్పుడు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి తప్పకుండా అడుగు ముందు వేయండి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు అంతా అనుకూలంగా ఉందండి. గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారండి మీరు, కానీ ఆ బాధలు కష్టాలు ఏమీ లేవు. గతంలో కొంతమంది స్థిరాస్తులు అమ్మే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు స్థిరాస్తులు సంపాదించుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేస్తే మీదే పై చేయి, తప్పకుండా ఏదో ఒక పదవి మీకు లాభిస్తుంది. అలాగే అధిష్టాన వర్గం వారు కూడా మీపై సదాభిప్రాయంతో ఉంటారు వాళ్ళు. అలాగే మీరు బయట ప్రజలకి మంచిగా సేవ చేసి అంటే ప్రజలకు కావాల్సిన అందిస్తారు, అందించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు.
చాలా చక్కని ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం రాజకీయ నాయకుడికి. అలాగే మంచి పదవి, మంచి హోదాగల పదవి కూడా సంపాదించుకుంటారమ్మా ఈ సంవత్సరం మీరు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అపజయాలు పొందాయి మీరు, కానీ ఈ సంవత్సరం మీరు విజయం సాధిస్తారు. విజయం మిమ్మల్ని వరిస్తుంది కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగు ముందుకు వేయండి, సక్సెస్ అవుతారు. ఈ సంవత్సరం కళాకారులకు అంటే టీవీ రంగం వారు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు, రచయితలు, పాటలు పాడేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం చాలా మోహనత కాలంగా ఉందమ్మా. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ పాపం విజయాలు లేక అన్ని అపజయాలే మీకు, కానీ ఇప్పుడు విజయం మిమ్మల్ని వరించిందమ్మా. చాలా చక్కగా ఉంది, మంచి అవకాశాలు వస్తాయి, చాలా మౌనత కాలం ఉంది. మీరు వచ్చిన వర్క్ని చక్కగా ఆ వర్క్ చేసి మీరు సక్సెస్ అవుతారు, అంటే విజయాలు, మంచి విజయాలు పొందుతారు, మంచి అవకాశాలు కూడా వస్తాయి. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళతో మళ్ళా మిమ్మల్ని కలిసి అవకాశాలు ఇస్తారు. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా అవార్డులు కూడా ఈ సంవత్సరం మీకు రావడానికి అవకాశం ఉందమ్మా. అందువల్ల మీరు ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి, సక్సెస్ పొందండి, విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి చాలా బాగుందమ్మా. వ్యాపారాలు బాగా జరిగి మీరు ఆశించిన దానికంటే లాభాలు బాగా వస్తాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు చాలా నష్టాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కష్టపడితే ఫలితాలు బాగుంటాయి. ఈ పళ్ళ వ్యాపారస్తులకి, పూల తోటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే బాగుంది. హోల్సేల్ రిటైల్ వారికి బాగుందమ్మా. ఇసుక, సిమెంటు, ఇనుము మొదలైన అంటే బిల్డింగ్ మెటీరియల్ సంబంధించింది ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వాళ్ళకి కూడా చాలా మహోన్నత కాలంగా ఉందమ్మా. చాలా బాగుంది, ఆశించిన దానికంటే లాభాలు బాగా వస్తాయి. అలాగే సరుకులు నిల్వ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు వస్తాయి. జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అనుకూలం ఉంటుంది, ఇద్దరి మధ్య సఖ్యత బాగుంటుంది. గతంలో ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే అవి ఇప్పుడు సర్దుకుంటాయి, చక్కగా ఇద్దరు కలిసి వ్యాపారాన్ని చక్కగా నడిపిస్తారు, మంచి లాభాలు పొందుతారు. అందుగురించి ఈ సంవత్సరం ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా విశేషంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు. కొత్త వ్యాపారాలు కూడా పెడతారు, మీరు ఉన్న వ్యాపారాన్ని పునరుద్ధరణ చేస్తారు, పెట్టుబడులు పెడతారు, లాభాలు వస్తాయి. అలాగే కొంతమంది కొత్త వ్యాపారాలు కూడా పెడతారు, పెట్టండి, మంచి అవకాశం ఉంది మీకు, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారమ్మా. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మంచి జ్ఞాపక శక్తి ఉంటుందమ్మా, చక్కగా చదువుతారు, చాలా శ్రద్ధగా చదువుతారు, ఇతర వ్యాపకాలు ఏమీ పెట్టుకోరు. గత కొన్ని సంవత్సరాల విద్యార్థులకి సరిగ్గా లేదు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చాలా బాగుంది, మంచిగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో అంటే పాలిటెక్నిక్, పిఈడి, లా, ఈసెట్, ఎంబీబీఎస్ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో ప్రిపేర్ అయ్యి వెళితే తప్పకుండా మంచి ర్యాంకులతో పాస్ అవుతారమ్మా. మంచి ర్యాంకులతో పాస్ అయ్యి మీరు కోరుకున్న చోట్ల సీట్లు లాభిస్తాయి చక్కగా. అందుగురించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా చదవండి, మీరు ఆశించిన ఫలితాలు పొందండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఆ గురువు గారి యొక్క బలం ఆశిస్ మీకు ఉంటుందమ్మా. వ్యాసాదాలు ఈ సంవత్సరం బాగుందండి, రెండు పంటలు కూడా దిగుబడి బాగుంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మహోన్నత కాలం ఉందండి వ్యవసాయదారికి. గతంలో రుణాలు చేశారండి, ఆ రుణాలు తీరుస్తారు, ఆదాయం బాగుంటుంది, మీకు గృహయోగం ఉంది, అలాగే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు ఉంటాయండి ఈ సంవత్సరం, చాలా బాగుంది కౌలుదారులకి. అలాగే రొయ్యలు, చేపలు, చెరువు చేసేవారికి మంచి లాభాలు పొందుతారు, చాలా చక్కగా ఉందండి. అలాగే ఈ చిన్న చిన్న
చిన్న చిన్న పంటలు పండించే వారికి కూడా చాలా మహోన్నత కాలం ఉందండి. అందువల్ల మీరు ఈ సంవత్సరం ఏమీ భయపడద్దు, చక్కగా మీ పని మీరు చేసుకోండి, మీ మీ రంగంలో పనిచేసుకోండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఈ సంవత్సరం మీకు ప్రభుత్వ పరంగా కాస్త సహాయ సహకారాలు అందుతాయండి, అందులో అనుమానం ఏమీ లేదు. అందువల్ల మీరు భయపడకుండా తప్పకుండా ఈ ధైర్యంగా అడుగు ముందుకేయండి, మీరు మీ రంగంలో సక్సెస్ అవుతారు. ఈ రాశి స్త్రీలు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం మీకు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి స్త్రీలు చాలా బాధపడుతున్నారు అన్ని రకాలుగా, కానీ ఈ సంవత్సరం మీకు మహోన్నత కాలం ఉందమ్మా, చాలా బాగుంది, చక్కగా ఉంది. గతంలో విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు, పెళ్లి కాని వారికి వివాహం అవుతుంది, అలాగే మీరు మీ ఇంటికి కావాల్సిన సామాన్లు ఏర్పాటు చేసుకుంటారు, నూతన వస్తువులు కొనుక్కుంటారు, మంచి మంచి ఆభరణాలు కొనుక్కుంటారు. మీకు గృహయోగం ఉంది, గృహంలో శుభాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి మీకు. అలాగే మీ పేరుతో స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సమకూర్చుకుంటారు. అలాగే భార్యాభర్తల నుంచి సఖ్యత బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉద్యోగస్తులు, ఈ రాశి స్త్రీలు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ, వారికి పై అధికారులు ప్రశంసలు పొందుతారమ్మా. అలాగే మీకు బదిలీలు అంటే ప్రమోషన్తో కూడిన బదిలీలు వచ్చి జీతం పెరుగుతుంది, మంచిగానే ఉంటుందమ్మా మీకు. స్త్రీలకు మీరు ఏం కంగారు పడద్దు, చక్కగా ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ మీ రంగంలో చక్కగా మీ పని చేసుకోండి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు, ఏమీ కంగారు పడక్కర్లేదు. గతంలో పడ్డ కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి మబ్బు వీడినట్లు విడిపోయినాయి, ఇవన్నీ కూడా మబ్బు వీడినట్టు విడిపోయాయమ్మా, ఇంకా మీకు కష్టాలు లేవు, అయిపోయినాయి, మీ ఇష్టదేవని ప్రార్థించుకోండి. అయితే ఈ సంవత్సరం మీకు కొన్ని పరిహారాలు చెప్తానమ్మా. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగులు పసుపు, క్రీము, బంగారపు రంగు, నారింజ రంగు, ఇవి మీకు కలిసి వస్తాయి. అలాగే మీరు ఈ సంవత్సరం దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువ చేయండి. దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామివారు, రాఘవేంద్ర స్వామివారు, ఈ ఆరాధన ఎక్కువ చేయండి, మీకు ఇంకా గురుబలం బాగుంటుంది. అలాగే శివాలయంలో ఒకసారి సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున కానీ, మాస శివరాత్రి అంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి రోజు కానీ ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి అమ్మ ఒక్కసారి, మీకు చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి గురుబలం ఇంకా పెరుగుతుంది. అలాగే గురువారం నానబెట్టిన శనగలు కాస్త బెల్లం గోవుకి తెమ్మించండి అమ్మ, ఒక అరటిపండు కూడా. అలాగే ఒక గురువారం రోజున బ్రాహ్మణకి కిలోంబో శనగలు, ఒక ఎల్లో క్లాత్ అంటే పసుపు రంగు గల క్లాత్, ఏదన్నా పళ్ళు బ్రాహ్మణకి దానం ఇవ్వండి అమ్మ, మీకు మేలు జరుగుతుంది. అలాగే గురువారం రోజున బాబా ఆలయంలో చపాతీలు బాబావారికి నైవేద్యం సమర్పించి తర్వాత మీరు మీ చేత్తో ఆ దేవాలయంలో ఉన్న భక్తులకు పంచండి అమ్మ, దీనివల్ల కూడా గురుబలం పెరుగుతుంది. మీరు అవకాశం ఉన్నవారు దత్తాత్రేయుడి యొక్క పుస్తకం తీసుకుని దాంట్లో ఆ గురుచరిత్ర మీకు అవకాశం ఉన్నప్పుడు 1, 2, 3 అధ్యాయులు ప్రతిరోజు చదువుకోండి అమ్మ. ముఖ్యంగా ప్రతి గురువారం కూడా గురుచరిత్ర పుస్తకం తీసి తప్పకుండా అందులోని 14 అధ్యాయం అంటే ఏదన్నా పర్వాలేదు, పిఠాపురం సంస్థాన వారిది కానీ లేదా ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ రాసినటువంటి కానీ గురుచరిత్ర పుస్తకం తీసుకుని మీరు ఆ గురుచరిత్రలో 14 అధ్యాయం మాత్రం తప్పకుండా గురువారం చదవండి అమ్మ, 3 సార్లు చదవండి. తప్పకుండా ఆ దత్తాత్రేయ యొక్క ఆశీస్సు అనుగ్రహం మీ మీద ఉంటుందమ్మ, మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు ఆ దత్తాత్రేయను ఆరాధించండి, దక్షిణామూర్తిని ఆరాధించండి, గురు ఆరాధన చేసుకోనమ్మా, మీకు అన్ని విధాలు కూడా
మంచి జరుగుతుంది. సర్వజన సుఖన భవంతు, స్వస్తి.